నిన్ను ఆరాధించుటకు మమ్మను తోడుకుని వచ్చినందుకు స్తోత్రాలు. ఒలీవుల కొండ యొక్క మీరు చేతులెత్తి వచ్చిన వారందరినీ ప్రభా ఆశీర్వదించి బలపరిచినందుకు వందనాలు. ఈ 40 దినాలు తరచుగా నీవు అగపడుచు అనగా కనపడుచు నీవు వారిని విశ్వాసమందు బలపరిచావు. అలాగే నేటి దినములలో మీరు మాకు తరచుగా సన్నిధి కూటముల ద్వారా కనబడుచు నిష్కళంకమైన వధువుగా మమ్మల్ని మీరు బలపరచుచున్నందులకై వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీ ఆరోహణ అంతస్తును అందుకోవడానికి మమ్మను కూడా మీరు మీ ఆత్మ ద్వారా బలపరిచి మహిమ పొందమని యేసునామందు అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి. ప్రాణముతో కూలి భూమి వారు
వారిని నిలిపివేసెను. ప్రభునందు ప్రియులారా, దీనిని అవరోహణము అంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర మనం చూస్తే లూకా సువార్త 24:50-53 ఈ 4 వచనాలలో ఆయన ఆరోహణాన్ని గురించి చాలా స్పష్టముగా మనం గమనించవచ్చును. ఆయన ఒలీవల కొండ వరకు వారిని తీసుకుని పోయి చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించెను. ప్రియులారా, మరి మనం గమనించాలి, యేసు ప్రభు వారి యొక్క ఆరోహణంలో అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసిన మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ ఆరోహణ దినము ఎలాంటి దినము అంటే, ఆ కాలంలో ఉన్న ప్రజలందరికీ మహా ఆనందము కలగజేసిన దినం. యేసు ప్రభువు పరలోకము నుండి భూలోకమునకు వచ్చినప్పుడు లూకా సువార్త 2:1 దేవదూత గాబ్రియేలు వారితో మాట్లాడుతూ 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలందరినీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. చాలు, ఇక్కడ ఉన్న మాటలో ఏమనున్నదంటే ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషం. మామూలు సంతోషం కాదు, మహాసంతోషం. ప్రియరా, ఏ పండుగ ఆ వేళ మహాసంతోషము ప్రజలందరికీ కలిగినప్పుడు వచ్చిన పండుగ ఏది? ఏంటమ్మా ఏ బాబు చెప్పండి, ఏ పండుగ? లూకా సువార్త 2:1 పండుగ చెప్పండి. ఏ పండుగ? నూనె చెప్పండమ్మా, మీ సిగ్నల్ అవ్వలేదు మీ సెల్ ఫోన్కి. నేను గట్టిగా మాట్లాడమ్మా, ఏ పండుగ? హ్యాపీ. మరే ఏమైపోయింది నూరు? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ ప్రజలందరికి ఎలాంటి పండుగ? సంతోషం. ఎలాంటి సంతోషం? గ్రేట్ జాయ్, మహాసంతోషం కలిగించే పండుగ. దేవుని పిల్లలారా, మరి మనం ఆలోచన చేస్తే మరి ఈ యొక్క పండుగ క్రిస్మస్ పండుగ ఎంతో సంతోషంగా కొత్త బట్టలు కట్టుకుని చక్కని వంటకాలు వండుకుని ఒకరికొకరు ఆనందాన్ని పంచుకునే పండుగ. రెండు ఎందుకు చేస్తాము అంటే, పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి మానవుడుగా వచ్చాడు అని. మరి ఈవేళ ఏ పండుగ? ఆరోహణం పండుగ. మరి కొత్త పండుగ ఉన్నాయా? ఎవరైనా సరే, ఎవరైనా మీలో ఒక్కరైనా ఈవేళ కొత్త పండుగ కట్టుకొచ్చినాడు ఎవరన్నా ఉంటే చేయాలండి. కొత్త బట్టలు కట్టుకొచ్చినాడు, తప్పుగా ఎత్తానమ్మా, నేను ఎత్తలేను. ఎందుకంటే నేను కొత్త వేసుకోలేదు. 1, 2, 3, 4 ఆడవాళ్ళు అడిగింది ఉన్నారు, మగవాడు ఎవరు ఎత్తినట్టు లేదు. చూడండి అమ్మ, నీ పండుగ ఆనందం మీరు పొందుకుని కాక చెయ్యిన చూడకుండా అర్థమైపోతున్నారు కొత్త బట్టలు కట్టుకొచ్చేదని. సరే ప్రియరా, ఈవేళ ఆనందం ఎందుకు? 52వ వచనంలో లూకా 24:52 వారు ఆయనకు నమస్కారం చేసి అరండి. ఏం చేశారంట? మాట్లాడారు. వారు ఆయనకు మత్తయి సువార్త 2:1 కూడా ఒకసారి చూడండి అమ్మా. మత్తయి సువార్త 2:1 మీరు ఒక మారు చూడగలిగితే ప్రభునందు ప్రియులారా,
పదకొండో వచనంలో ఒక మాట ఉండదు, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి అని ఉంది. అక్కడ ఏం చేశారట? సాగిలపడి ఆయనను పూజించిరి. ఎక్కడేమో లోకస్వార్తలో వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేములకు తిరిగి వెళ్ళింది. పిల్లరా, ఈవేళ యేసు ప్రభు భూలోకంలో ఉండి మహిమ శరీరముతో పరలోకమునకు ఎగిరి వెళ్ళిన దినం కనుక శిష్యులందరికీ కాకుండా ఒలీవ కొండ దగ్గరకు వచ్చిన వారందరికీ మహాసంతోషం. ఎవరైనా మనలో ఒకరు పరలోకం వెళ్ళిపోతున్నారంటే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోయేందుకు ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తి యొక్క దేహం మీద వేడి ఏం చేస్తాం? ఏడుస్తాం. వేడి ఏం చేస్తున్నారు? అమ్మ నాకు ముందుకు పెట్టే లేదు బాబు చెప్పండి. మీరేం చేస్తున్నారు? మహానందంతో సంతోషంతో వారాయన నమస్కారం చేసి వెళ్తున్నారు. సరే, ఈ వివరాలన్నీ మనకి ఇప్పుడు అర్థం కావు కానీ పిల్లరా, చూడండి, కొన్ని కొన్ని సంఘాల వాళ్ళు ఉంటారు, కొన్ని కొన్ని సహవాసాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ పండుగ ఉండదు. విన్నారమ్మా? ఏ పండుగ ఉండదు. జనం ఒకటే ఒక్కటే చేస్తారు. కొంతమంది క్రిస్మస్ పండుగ ఒక్కటే చేస్తారు. రోజు ఒకే రకమైన భోజనం పెడితే వాళ్ళు తింటారా? మీరు మాట్లాడాలన్నా కొంచెం రోజు ఒకే రకమైన కూరలు పెట్టారనుకో తింటారా? ఎందుకు తినరు? వాళ్ళ శరీరానికి ఏం కావాలి? రుచులు కావాలి, శ్రేష్టమైన రుచులు. పూటకో రుచి కావాలి, పూటకో అర్థం కావాలి. మరి బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలను బట్టి దేవుడు ఎన్నో పండుగలు పెట్టాడు. ఈ పండుగలన్నీ చేసుకోవడానికి వాళ్ళ మనసులో దేవుని పిల్లల ఏ కాలానికి తగ్గ పండగ ఆ కాలాన్ని మనం చేసుకుంటాం. సంవత్సరం ఉందమ్మా, ఈ సంవత్సరంలో రకరకాల ఫలాలు దొరుకుతాయి. ఈ సీజన్లో మనకు దొరికే ఏమి? మామిడిపళ్ళు, ఆ తర్వాత నేరేడు పళ్ళు, తర్వాత సీతాఫలాలు. ఇలా ఒక్కో సీజన్లో ఒక్కో రకం ఒక్కొక్క రకం ఫలాలు విడిగా దొరుకుతాయి. చూడండి, ఈ వేసవికాలంలో సీతాఫలాలు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. ఈ వేసవికాలంలో శీతాకాలాన్ని పండే పండు దొరుకుమంటే దొరుకుతాయా? వర్షాకాలంలో వచ్చే పండు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. ఒక్కో కాలం చూడండి, అన్ని కాలాలలో ఉన్న పండ్లు తింటే మన ఆరోగ్యానికి మన శరీరానికి మంచిదట. అందుకనే వెంకటవాడు ఏం చేశారంటే కార్తులు పెట్టారన్నమాట. కార్తి 15 రోజులకి ఒక కార్తి. ఈ వేసవికాలంలో ఏదో కార్తీ వస్తుంది, దాని తర్వాత ఎండ, దానిలో ఎండలు మంచి గట్టిగా వస్తాయి. మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఏం కార్తి? రోహిణీ కార్తి. ప్రియులారా, ఆ తర్వాత ఇంకో కార్తీ వస్తుంది, ఆ తర్వాత ఇంకో కార్తీ వస్తుంది, మొహకశివ కార్తీ కార్తీ వస్తుంది. ఈ కార్తీలో అంట అమ్మ మునగాలు తినాలంట. మొహశివ కార్తీలో మునగాలు తినాలంట. మునగాలు తింటే ఏ జంతువులు రాకుండా బాడీ అదుపులో పెట్టుద్దంట. పప్పు తోటకూర మీరు ఎలా వండుకుంటారో, లేకపోతే తోటకూర వేపుడు ఎలా వండుకుంటారో, మొహశివ కార్తీలో మునగాలు తింటేనంట మన శరీరానికి చాలా మంచిదంట. పైగా ఉపశ్రవం ఉన్నవాడు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా మంచిదంట. ఇంకా చెప్తా ఉంటారమ్మా ఏమిటి అంటే చాలా రకాలు ఉన్నాయి. ఆ వైద్యం ఇప్పుడు చెప్పుకుంటే మనకు వాక్యం తెలు. ఈ రకరకాల ఫలాలు తింటే మన నోటికి రుచిగా ఉంటుంది, మన శరీరానికి ఆరోగ్యకరంగా ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ,
సిలువ జ్ఞానాలు ఆరోహణ దినం పెంతుకోసు పండగ త్రిత్వారివారం తైలాభిషేకం రాకడ పండగ ఇలాంటి పండగలన్నీ మనం జరిగించుకోవడం వల్ల వినాలి మన ఆత్మీయత ఎలా ఉంటుంది బలంగా ఉంటుంది శరీరం బలం కాదు ఇక్కడ రకరకాల దుష్కరమైన తిండి తింటే శరీరానికి ఎంత బలమో రకరకాల అనుభవాలకు కూడుకున్న ఎప్పుడు మారు మనసే ఎక్కడికి వెళ్ళినా మారు మనసే గుళ్ళోకి వెళ్ళినా మారు మనసు పొందేవా వీధి కోటంలోకి వెళ్ళినా మారు మనసు పొందేవా చచ్చిపోయిన కోటమైన మారు మనసే పుట్టినరోజు కోటమైన మారు మనసే ఎక్కడ ఏ బోధ టీవీ పెట్టినా మారు మనసే ఇక వాళ్ళ బోధనే ఇక వేరే వ్యవహారాలేని విషయాలు గ్రంథంలో ఉన్నాయి చెప్పరు దేవుని పిల్లరా వాక్య వివరంలోనికి వెళదాం ఈ దినం మనం ఈ ఆరు అందుచేత సంవత్సరంలో ప్రభు జన్మ చరిత్రకు జీవిత చరిత్రకు సంబంధించిన అన్ని ఘట్టములను మనం ధ్యానించడం వల్ల అన్ని సంగతులు ఎరిగిన వారం అవుతాము చూడండి వెజిటేరియన్సే ఈ రోజుల్లో ఉండలేగా ఏంటి అన్నారు నాన్ వెజిటేరియన్ తినేస్తారు లేకపోతే ఎంత రేట్లు ఎందుకు అయిపోతాయి చెప్పండి ఎంత రేట్లు ఎందుకు పెరిగిపోతాయి కోడిగుడ్డు వచ్చి 4 రూపాయలు ఎక్కువైంది అంటే వెజిటేరియన్స్ అందరూ ఏం చేస్తారు చాలా మంది నాన్ వెజిటేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అలాగే పిల్లల ఇతర అనుభవాలు ఒక్కటే కాకుండా గ్రంథంలో ఉన్న అన్ని రకాల అనుభవాలు మన ఆత్మ సంపాదించుకుంటే మనం ఆత్మీయంగా శృంగారించబడి ఆత్మీయంగా బలం పొందుతాం అన్నమాట మరణ వాక్యంలో వివరాలు చూసుకుందాం పిల్లల యేసు ప్రభు పుట్టక ముందు 4004వ సంవత్సరంలో హనుకు మరణం లేకుండా పరలోకమున అన్న తర్వాత మాట్లాడుకుంటుంది కానీ నేను తర్వాత మాట్లాడుకుంటుంది కానీ అమ్మ వాకింగ్ గాయలో పక్కోడని మోకండా విన్నదా ఎవ్వరు కూడా ఒకరు మాట్లాడగండి లేకపోతే నా నూనె మీరు పనిచేయకుండా అవుతాను మీరు ఎక్కడో సీక్రెట్గా మాట్లాడుకుంటే అందరికీ తిరుగుతారు అన్నమాట నేను ఎప్పుడు చెప్తున్నా పళ్ళు బ్యాగ పళ్ళు విన్నానమ్మా అన్ని సంగతులు గమనిస్తూ ఉంటాను వాక్యం చెప్తున్నా వినాలి తర్వాత కింద పెట్టండి చదివినా కూడా పెట్టండి తర్వాత లేపండి మీ తలలు చెప్పండి మీ తలలు మరణ అమ్మడు చేయగలిగింది సార్ మరణ చెప్పండి ఇంటి మీద కూర్చున్నా విజయ కుమారి మరణ చెప్తున్నావా రైట్ మణి గారు రైట్ మరణ సరే విందా ఆది కాండం 4:23-24 మనం చూడగలిగితే అక్కడ మీ మనసులో చదువుకోండి చాలు హనుమాను భక్తులు యేసు ప్రభు వారు పుట్టక ముందు 404 సంవత్సరాల పూర్వము మరణం లేకుండా పరలోకమునకు ఆరోహణమయ్యాడు పిల్లలా అతడు ఆరోహణం కావడానికి కారణం ఏమిటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ప్రభునందు ప్రియమైన వారల మనం చూడగలిగినప్పుడు ఏమనున్నది అంటే 5వ వచనంలో అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందేము హెబ్రీ 11:5 చూడండి హనోకు భక్తుడు కొనిపోబడక ముందు దేవుని ఇష్టడై ఉండేను కాబట్టి మరణం లేకుండా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు కంటే 836 సంవత్సరాల ముందు అంటే ఇంచుమించు దేవుని పిల్లల 3164వ సంవత్సరాల తర్వాత హనుమాన్ భక్తుని తర్వాత 3000 మరి 3164
సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏలియా తర్వాత ఆరోహణం అయ్యాడు. ఆ మాట కూడా ఇవాళ మనం చదివాం. రెండవ రాజుల గ్రంథము 2:11. ప్రభువునందు ప్రియులారా, యేసు ప్రభువు 836 సంవత్సరాల తర్వాత పుడతాడు అనగా ఏలియా మరణం లేకుండా మోక్షమునకు వెళ్ళాడు. అలాగే ఈ వేళ మనం చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువే చేతులెత్తి ఆశీర్వదిస్తూ పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడని లోకాసువార్త 24:50-53 అపొస్తలుల కార్యాలు 1:8-11 మనం ఆ వివరాలన్నీ ఈ పూట చదువుకున్నాం. ప్రియులారా, యేసు ప్రభు ఆరోహణానికి ముందుగా పాపాన్ని, లోకాన్ని, సాతానును జయించాడని మరి మనం ఆయన చరిత్రను బట్టి వినగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఇక 4వది చూడగలిగితే సంఘారోహణ. తెసలోని పత్రిక 4:15-18 తెసలోనీ పత్రిక 4:15 చూస్తే ఇక్కడ సంఘం ఎలా ఆరోహణం కాగలుగుతోందో, సంఘం ఎలా ఎత్తబడుతుందో ప్రభువునందు ప్రియులారా అక్కడ మనం చూడగలం. అయితే ప్రియులందరూ ఇప్పుడు గమనించాలి, పోయిన ఆరోహణనాడు మనం ఒక సంగతిని విన్నాం, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, చదువుకునే వారు అనేకులు, పాస్ అయ్యేవారు మాట్లాడాలి నిజమా కాదా, కాలేజీకి పిల్లలందరూ పాస్ అయిపోతారా, ఎంసెట్ క్లాస్ పిల్లలందరికి ర్యాంక్ వచ్చిందే అందులో ఆకలే అమ్మా, మరి సీట్లు ఎక్కడాయి, రాయడం అందరూ రాస్తారు, లక్షల్లో రాస్తారు, ఎంతమంది వస్తాయంటే మీకు మించు ఒక 4000 మంది సీట్లు వస్తాయంటే చూడండి, రాసిన వాళ్ళ సంఖ్య. ఇంకా ఒక విచిత్రమైన తెలుసా, ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే ఒక కాలేజీ వాళ్ళు చూడండి దేవుడి వలన సిఎంసి వాళ్ళని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నాయుడు ప్రియుల వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట ఎంబీబీఎస్ సీట్లు కొరకు. ప్రియుల చూడండి, 600,000 మందికి పైగా విద్యార్థులు మన దేశవ్యాప్తంగా రాస్తారన్నమాట ఆ పరీక్ష. చాలా మంచి క్యాలేజ్, రాయలూరులో ఉన్న కాలేజ్ అది, చాలా గొప్ప క్రిస్టియన్ కాలేజ్ అని చెప్పి రాస్తారు. 600,000 మంది దేశవ్యాప్తంగా రాస్తే అందులో ఎన్ని సీట్లు తెలుసా, 100 సీట్లు, 120 కూడా కాదండి, 100 సీట్లు కొరకు ఎంతమంది సీట్లు, 600,000 మంది సీట్లు అంటే పాటలు అనమాట, పాటలేమో 600,000, సీట్లేమో చెప్పండి 100. ఈ 600,000 మంది కష్టపడతారు, 600,000 మంది చదువుతారు, 600,000 మంది అహర్నిశలు ప్రయాసపడతారు, కానీ సీట్లు పొందేవాడు ఎంతమంది, కేవలం 100 మంది. అలాగే ప్రభువులు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకల్లోగా ఉన్నారు, వ్యవసాయం చేసే రైతులు కోట్లు కొద్ది ఉన్నారు, లాభాలు వచ్చేది మాత్రం లక్షల రూపాయలు ఉన్నారు, వ్యాపారం చేసే వ్యాపారస్తులు కోట్లు కొద్ది ఉన్నారు, లాభాలు వచ్చేవాళ్ళు లక్షల కొద్దే ఉంటారు చూడండి. అలాగే ప్రభువులో వచ్చేవాళ్ళు కోట్లు మంది ప్రజలు ఉన్నారు, కానీ రాకడలో ఎత్తపడేవాళ్ళు లక్షల్లో కూడా ఉండరమ్మా, వేలలో ఉంటారు, 100లో ఉంటారు. ఇది సిద్ధపాటును బట్టి ఆధారపడి ఉండదు, ఎవరి వ్యక్తిగత సిద్ధపాటును బట్టి అది ఆధారపడి ఉంటుంది. మారు మనసు పొందడానికి, రాకడో ఎక్కబడడానికి ఏమీ సంబంధం లేదు. విన్నారా, బాప్తిస్మ పుచ్చుకోవడానికి, రాకడో ఎక్కబడడానికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే బాప్తిస్మ పుచ్చుకున్నా, మారు మనసు పొందినా, బాప్తిస్మ పుచ్చుకున్నా రాకడకు సిద్ధపడకపోతే బుద్ధి లేని కన్నీళ్ళే ఆగిపోయారు కదా, బుద్ధి లేని కన్నీళ్ళే ఆగిపోయారు కదా.
అంచితి నిమాన ఎత్తబడే వాళ్ళని గురించి కాదు నీకు చెప్పేది. దేవదాసయ్య గారు చెప్పిన బాధలో ఒక బాధ ఈ కూడ మనం విన్నాం. ప్రియమైన వాళ్ళ ఆరోహణాన్ని గురించి దేవదాసయ్య గారు ఇచ్చిన సందేశాలలో ఓ శ్రేష్టమైన సందేశాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, పరలోకానికి మనందరూ ఎత్తబడాలనే ఆశ మనందరికీ ఉంది. ఎంతమంది ఒక్కోసారి చేయాలండి, నేను నాకు ఎత్తబడాలి మరణాల చాలా సంతోషం అండి. అయితే మీకు కొన్ని సూచనలు అన్నమాట, రాకడలో ఎత్తబడకుండా మనం ఆటపరిచే ఆనందపరిచే ఆటంకులు ఉన్నాయి. దేవుని ద్వారా అవేమిటో తెలుసుకుందాం. సిద్ధపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఆటంక పరిచయం కొన్ని ఉన్నాయి. అందుకనే దేవదాసయ్య గారు చెప్పింది ఏంటంటే, మనము పరమునకు వెళ్ళకుండా మనలో చంపునవి కొన్ని ఉన్నవి. ఏమంటే దేనికంట మాట్లాడాలందరూ కూడా, దేనికంట మనము పరమునకు ఎత్తబడకుండా, మనము పరమలోకమునకు ఎత్తబడకుండా మనలో చంపేవి, మన ఆత్మీయతను చంపి వేసేవి కొన్ని ఉన్నవి. అది ఏమనగా, అది ఏమిట, అందులో మొట్టమొదటిది చెడ్డ ఆలోచన, రెండోది చెడ్డ మాటలు, మూడోది చెడ్డ చేష్టలు, నాలుగవది వీటి వలన వచ్చే వ్యాధులు. ఏమా వింటున్నారా చూడండి, ఓ ఇంటికి వెళ్ళాను, భార్య భర్తలందరూ దెబ్బలాడుకుంటున్నారు. పెద్ద దెబ్బలాడు కాదు కానీ దెబ్బలాడలాగే ఉంది. చాలా గట్టి కూరు, చాలా స్ట్రాంగ్ గా ఉన్న కూరు, బొమ్మ అడుగు పెట్టగానే చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది. భార్య మాట్లాడుతుంది, ఆయన భార్య ఆయనతో గట్టిగా మాట్లాడుతుంది, ఆయన సీరియస్ గానే మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. దేవుని పిల్లరా, ఇదే ఈ టైంలో వచ్చాను, నేను వస్తానని చెప్పాను, నేను వస్తానన్న టైంలో వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు, చాలా గట్టిగా పోట్లాడుకుంటున్నారు, ఏంటా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. దేవుని పిల్లరా, అది ఇప్పుడు చెప్తే మరి మీ ఆలోచన ఏంటో నాకు తెలియదు కదా, లాస్ట్లో చెప్తాను. గుర్తు పెట్టుకుందని అడగంటే ఏమన్నా భార్య మొత్తం దెబ్బలాడన్నా చెప్పరా అని అడగంటే మర్చిపోకుండా చెప్తాను. ప్రియులారా, ఇక్కడ ప్రభువులు ఎంత పడకుండా మనకు అర్థం వచ్చేది మొట్టమొదటిది అందరూ చెప్పాలి, ఏ ఆలోచన, చెడ్డ ఆలోచన. ప్రభువులో ఉన్నా, ప్రార్థనా జీవితంలో ఉన్నా, విశ్వాస యాత్రలో సాగిపోతున్నా, బైబిల్ గ్రంథం జరుగుతున్నా, ఆరాధనకు వస్తున్నా, చెడ్డ ఆలోచనలు పోవంట కొంతమంది విన్నారండి. ఏ ఆలోచనలు పోవంట, చెడ్డ ఆలోచనలు పోవో. ఎదురు వ్యక్తులు చూడగానే, చెడ్డ మనుషులు చూడగానే సీ పొద్దుడు లేకగానే ఏడో మొహమా చూసింది, పొద్దుడు లేవగానే ఈ చచ్చిడు మొహమా, అలాంటి మొహమా, ఇలాంటి మొహమా, పిల్లి మొహమ్మ చూశారు కాదు అనుకుంటారంట. పిల్లి మొహం ఎవరు అసలు లోపుడు, కానీ మళ్ళీ చూడండి ఏ ఆలోచన పడుతుందన్న, చెడు ఆలోచన. ప్రభునందు ప్రియమైన రకరకాల చెడు, రకరకాల చెడు నీ ఆలోచన పుడితే నువ్వు వ్యర్థపడకుండా వెళ్ళకూడదా. అందుచేత చెడ్డవారిని చూసినా కానీ నీకు మంచి ఆలోచన రావాలి. యేసు ప్రభువుని చూసి పాపం పాపం చూడండి, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రణాయాజకులు ఏమన్నారు, లూకా స్వార్త 15వ అధ్యాయము మొదటి వచనం, లూకా స్వార్త 15వ అధ్యాయం దయచేసి త్వరగా చదవాలి. శాస్త్రులు పరిచయం ఏమన్నారు, ఇతడు పాపులను చేర్చుకొని చూడండి, ఇతడు పాపులను చేర్చుకొని